ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలలో అభ్యసనం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం పుట్టినప్పటి నుంచి వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో అభ్యసనం వివిధ రకాలుగా జరుగుతుంది అన్న విషయం మనకు తెలుసు అలాగే పిల్లల్లో అభ్యసనం కేవలం తరగతి గదిలో మాత్రమే జరగదు ఇంటిలో ఇంటిలో తల్లిదండ్రుల ద్వారా పిల్లలు ఆడుకునేటప్పుడు సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ప్రత్యక్ష పరిశీలన జరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు నేర్చుకోవడం మనం గమనించవచ్చు మొట్టమొదట మనం అభ్యసనం అంటే ఏమిటో తెలుసుకుందాం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు మామూలు పరిభాషలో వాడే ఈ నేర్చుకోవడం అనేదాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనం అంటారు నేర్చుకోవడం అనేటువంటి ఈ భావాన్ని అభ్యసనం అంటారు వ్యక్తికి పరిసరాలకు మధ్య అనేక చర్యలు జరుగుతూ ఉంటాయి ఈ చర్యలు ప్రతిచర్యల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యసనం అనవచ్చు వ్యక్తికి పరిసరాలకు మధ్య జరిగే చర్య ప్రతి చర్యల వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యసనం అనవచ్చు అభ్యసనం అంటే నూతన జ్ఞానాన్ని సంపాదించడం అవసరమైనప్పుడు సందర్భానుసారంగా ఈ జ్ఞానాన్ని వినియోగించుకోగలగడం కూడా అభ్యసనం కిందికి వస్తుంది ఉత్సాహంగా నేర్చుకోవడం అనేది పిల్లలందరికీ స్వాభావికంగానే ఉంటుంది అందరు పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు పిల్లలు ఏ విధంగా ఏ ఏ పద్ధతుల ద్వారా నేర్చుకుంటారు అంటే మొట్టమొదటిది పిల్లలు చేయడం ద్వారా నేర్చుకుంటారు రెండవది పిల్లలు అనుకరణం ద్వారా కూడా నేర్చుకుంటారు మూడవది పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు నాలుగవది పిల్లలు ప్రయోగాలు చేయడం ద్వారా కనుగొనడం ద్వారా నేర్చుకుంటారు ఐదవది పిల్లలు ప్రత్యక్ష అనుభవాలతో నేర్చుకుంటారు ఆరవది పునరావృతమయ్యే అనుభవాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు ఏడవది భావనల ద్వారా నేర్చుకుంటారు ఎనిమిదవది తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటారు తొమ్మిదవది పిల్లలు భావనలు వర్తులాకారంగా కొనసాగుతాయి పదవది వైగోట్స్కి ప్రకారం పిల్లలు సమూహాలలో నేర్చుకుంటారు మొట్టమొదటి అంశం పిల్లలు చేయడం ద్వారా నేర్చుకుంటారు దీనినే లెర్నింగ్ బై డూయింగ్ అంటారు పిల్లలు ఒకరు చెప్పింది వినడం కాకుండా ప్రత్యక్షంగా ఆయా సందర్భాల్లో పాల్గొని చేయడం ద్వారా నేర్చుకుంటారు జాన్ డూయి అనుభవం మరియు చేయడం ద్వారా అభ్యసనానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు విద్యార్థి యొక్క స్వీయ అభ్యసనానికి జాన్ డూయి అవకాశం ఇచ్చారు రెండవ అంశం పిల్లలు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు పిల్లలు పెద్దలను ఇతర వ్యక్తులను అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు ఉదాహరణకు పెద్దలు పుస్తకాలు వార్తాపత్రికలను చదవడం చూసి పిల్లలు కూడా వాటిని చేతిలోనికి తీసుకొని చదవడానికి ప్రయత్నిస్తారు మూడవ అంశం పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు పిల్లలు ఆనందంగా ఆడుకుంటారు ఆడుకోవడం పిల్లల యొక్క సహజ స్వభావం పిల్లలకు ఆనందం కలిగించే ఏ పని అయినా ఆట మాదిరిగానే ఉంటుంది ఆటల ద్వారా పిల్లలు సమగ్ర అభివృద్ధిని పొందుతారు ఆటలాడుకునేటప్పుడు పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటారు ఈ విధంగా తమలో తాము మాట్లాడుకోవడం వల్ల భాషా జ్ఞానం పెరుగుతుంది మాంటిసోరీ ప్రొబెల్ జాన్ డూయి వంటి విద్యావేత్తలందరూ పిల్లలకు ఆటల ద్వారా విద్యను అందించడాన్ని సమర్థించడం జరిగింది ఆటల ద్వారా పిల్లల్లో సామాజిక ఉద్వేగ వికాసం అభివృద్ధి చెందుతుంది శారీరక అభివృద్ధి నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయి ఆటల వలన పిల్లల్లో జ్ఞానాభివృద్ధి కలుగుతుందని పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకుంటారని పిఎజే అభిప్రాయపడ్డాడు జాన్ డూయి కూడా బోధనా పద్ధతుల్లో క్రీడా పద్ధతి యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది వైగోడ్స్కి అభిప్రాయం ప్రకారం పిల్లలు తమ తోటి వారితో ఆటలాడుకోవడం వలన వారిలో సామాజిక సంబంధాలు ఏర్పరచుకునే నైపుణ్యం అనేది పెరుగుతుంది పదజాలం అభివృద్ధి చెందుతుంది ఆటల వలన పిల్లలు సర్వతో ముఖాభివృద్ధి చెందుతారని భావించడం జరిగింది నెక్స్ట్ నాలుగవ అంశం పిల్లలు ప్రయోగాలు చేయడం ద్వారా కనుగొనడం ద్వారా నేర్చుకుంటారు పిల్లలు అనేక ప్రయోగాలు చేస్తూ కనుగొనడం ద్వారా నేర్చుకుంటారు ఈ విధంగా నేర్చుకున్న భావాలను అనుభవాలను మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తారు ప్రయోగాలు చేసేటప్పుడు వారికి కలిగినటువంటి భావాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ పరిశీలన అనేది ఎక్కువగా చేస్తారు ఈ పరిశీలన వల్ల ప్రయోగాలు చేయడం ద్వారా పిల్లల్లో ఆసక్తి అనేది పెరుగుతుంది ఉదాహరణకు నీళ్ళలో రకరకాలైనటువంటి వస్తువులు వేసినప్పుడు కొన్ని మునగడం కొన్ని తేలడం అనేది చూస్తారు ఈ విధంగా చూసిన తర్వాత అదే ప్రయోగాన్ని మరలా మరలా చేస్తారు బకెట్లో నీళ్లు నింపడం వివిధ రకాలైనటువంటి వస్తువులను బకెట్లో వేసి చూడడం ఈ విధంగా ప్రయోగాలు చేయడం ద్వారా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది ఐదవ అంశం ప్రత్యక్ష అనుభవాలతో పిల్లలు నేర్చుకుంటారు పిల్లలు పెద్దలు ఇతరులు చెప్పే విషయాలను వినడం కంటే ప్రత్యక్షంగా ఆయా సన్నివేశాల్లో పాల్గొని స్వయంగా తెలుసుకోవడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు రెండు వస్తువుల్లో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం అడిగినప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి వాటిని చూసి ఏది పెద్దది ఏది చిన్నది అనేది తెలుసుకుంటారు ఈ విధంగా ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకుంటారు నెక్స్ట్ ఆరవ అంశం పునరావృతమయ్యే అనుభవాల ద్వారా నేర్చుకుంటారు పునరావృతమయ్యే అనుభవాలు అంటే ఈ అనుభవాలనేవి తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి ఈ విధంగా అనుభవాలు రావడం మళ్ళీ మళ్ళీ చేయడం ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు సంతృప్తి ఆనందాన్ని పొందుతారు నూతన భావనలు ఏర్పరచుకుంటారు ఉదాహరణకు పిల్లలు ఇసుకలో అనేక నిర్మాణాలు చేస్తూ ఉంటారు వివిధ రకాలైనటువంటి డబ్బాలు తీసుకొని రకరకాల ఆకారాలు ఉండేటువంటి వస్తువులను తీసుకొని వాటిలో ఇసుకను నింపి రకరకాలైనటువంటి ఆకారాలను చేస్తూ ఉంటారు ఈ ఆకారాలు ఏర్పడడం మళ్ళీ అవి పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా పడిపోవడం వల్ల మళ్ళీ వాటిని తయారు చేస్తారు ఈ విధంగా తిరిగి తిరిగి పునరావృతంగా చేయడం వల్ల తమకు ఆనందము తృప్తి అనేది కలుగుతుంది ఏడవ అంశం భావనల ద్వారా నేర్చుకోవడం పిల్లలు భావనలు ఏర్పడడం ద్వారా నేర్చుకుంటారు ఏదైనా సరే ఒక వస్తువుని గురించి కానీ ఒక వ్యక్తిని గురించి కానీ ఒక విషయం గురించి కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు మెదడులో ఏర్పడతాయి ఈ విధంగా ఏర్పడిన వాటిని భావనలు అంటారు మానవుడు పరిసరాలతో స్పందించేటప్పుడు ఒక వస్తువు గురించి కానీ ఒక విషయం గురించి కానీ ఏర్పరచుకునే ఒక సామాన్య అర్థాన్ని లేదా అవగాహనను భావన అనవచ్చు మానవుడు పరిసరాలతో స్పందించేటప్పుడు ఒక వస్తువు గురించి కానీ ఒక విషయం గురించి కానీ ఏర్పరచుకునే ఒక సామాన్య అర్థాన్ని లేదా అవగాహనను భావన అంటారు సామాన్య లక్షణాలు ఉన్న ఒక ఉద్దీపన తరగతిని భావన అంటారు ఉదాహరణకు ఒక బంతిని గురించి దానికి సంబంధించినటువంటి భావనలు పిల్లల యొక్క మెదడులో ఏర్పడతాయి ఈ భావనలు అనేవి మేధోపరంగా ఏర్పడే అవగాహనలు ఉదాహరణకు పిల్లలకు చతురస్రం దీర్ఘచతురస్రం వృత్తం వంటి ఆకారాలపైన భావనలు కలిగితే అలాంటి ఆకారాలు గల వస్తువులను బాగా పరిశీలిస్తారు ఆయా ఆకారాలకు వాటి పేర్లను జతపరుస్తారు నెక్స్ట్ ఎనిమిదవ అంశం పిల్లలు తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటారు పిల్లలకు ముందు వారికి తెలిసినటువంటి విషయాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని ఇతర సందర్భాల్లో ఏర్పడినటువంటి తెలియని విషయాలతో పోల్చుకుంటారు ఈ విధంగా పోల్చుకున్నప్పుడు వారు ఒక అవగాహనకు వస్తారు ఉదాహరణకు వర్షం వచ్చినప్పుడు ఆ నీరు ఆకాశం నుండి ఎలా వస్తుంది అని ఆలోచిస్తారు ఆకాశంలో కొళాయి ఎవరైనా తిప్పారా అని ఆలోచిస్తారు అంటే తమకు తెలిసిన విషయమైనటువంటి కొళాయి తిప్పితే నీరు రావడాన్ని వర్షంతో పోల్చుకుంటారు నెక్స్ట్ తొమ్మిదవ అంశం పిల్లల భావనలు వర్తులాకారంగా కొనసాగుతాయి వర్తులాకారంగా కొనసాగుతాయి అంటే పిల్లల్లో ఏర్పడినటువంటి పాత భావనలను కొత్త భావనలకు జోడించుకుంటూ తిరిగి తిరిగి వాటిని అవగాహన చేసుకుంటూ చిట్ట ఒక అవగాహనకు వస్తారు పిల్లలు నిత్యం వారు ఏర్పరచుకున్న పాత భావనలు కొత్త అంశాలకు జోడించుకుంటారు గతంలో ఏర్పడ్డ భావనలకు సంబంధించినటువంటి కొత్త విషయాలను కలుపుకుంటూ పాత భావనలను సరిచేసుకుంటూ భావనలను విస్తరించుకోవడం జరుగుతుంది పిల్లలు పెద్దలను ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి లభించినటువంటి సమాధానంతో అప్పుడు సంతృప్తి చెందుతారు తర్వాత అదే ప్రశ్నను వేరే సందర్భంలో అడిగినప్పుడు కొత్త సమాధానం వింటారు ఈ విధంగా వారు నిజ జీవితంలోని పాత కొత్త భావనలను జత చేసుకుంటూ తార్కికంగా ఆలోచించి భావనలను విస్తృతపరుచుకుంటారు ఉదాహరణకు ఘన పదార్థాలు పదార్థాలను గురించి తెలుసుకున్నప్పుడు ఘనపదార్థాలకు ఆకారం ఉంటుందని ద్రవ పదార్థాలకు ఆకారం ఉండదని అవి ఎటువంటి ఆకారం గల పాత్రలోనైనా ఎమిడిపోతాయని తెలుసుకుంటారు ఇకపోతే పదవ అంశం వైగోట్స్కీ ప్రకారం పిల్లలు సమూహాలలో నేర్చుకుంటారు సమూహాలలో పిల్లలు వేగంగా నేర్చుకుంటారు ఎందువల్ల అంటే వారు ఇతరులు చేసేటువంటి పనులను అనుకరించడం వారు చేసేటువంటి పనులు వీరు చేయడం వారి యొక్క సామర్థ్యాలను పంచుకోవడం జరుగుతుంది ఆటపాటల ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది ఒకరి ఆలోచనలను ఒకరి సామర్థ్యాలను ఒకరి అభిప్రాయాలను ఇతరులు పంచుకోవడం ద్వారా నేర్చుకుంటారు ఇక్కడ పరస్పర సహకారం అనేది మనం చూడవచ్చు ఇతరుల ఆలోచనలకు భావాలకు మద్దతు ఇవ్వడం ద్వారా సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి తరువాత మనం ఇప్పుడు పిల్లలు పూర్వ బాల్య దశలో నేర్చుకునేటువంటి విధానాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ పూర్వ బాల్య దశలో సున్నా నుంచి మూడు సంవత్సరాల వయసులో పిల్లలు నేర్చుకునేటువంటి విధానాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ దశలో పిల్లలు ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకుంటారు పరిసరాల నుండి వారి గ్రహణ శక్తిని బట్టి జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తూ నేర్చుకుంటారు కుటుంబంలోని పెద్దల నుండి పరిసరాల నుంచి నేర్చుకుంటారు ఒంటరిగా బొమ్మలతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ పనులు చేస్తూ అనేక విషయాలను నేర్చుకుంటారు పూర్వ బాల్యదశలో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో పిల్లలు నేర్చుకునేటువంటి విధానాలు ఏ విధంగా ఉంటాయంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో పిల్లలు అహం కేంద్రిక స్వభావాన్ని కలిగి ఉంటారు అహం కేంద్రిక స్వభావం అంటే ఈగో సెంట్రిక్ స్వభావం ప్రతి విషయాన్ని తమ దృష్టి కోణం నుంచి చూస్తారు ఇక్కడ కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉంటారు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు దశలో పిల్లలు మూర్త వస్తువులు మరియు ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకుంటారు విషయాన్ని పదే పదే చేయడం వినడం కథలు పాటల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వీటి ద్వారా పిల్లలు అనేక విషయాలను నేర్చుకుంటారు ఆటలాడుతూ పరిగెత్తుతూ శారీరక నియంత్రణ చేసుకుంటారు పరిసరాలకు అనుగుణంగా తమ ఆలోచనలను అదుపులో పెట్టుకుంటారు చిన్న చిన్న సమూహాలలో ఆడుకోవడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు కనుక సమూహాల్లో ఆడుకోవడాన్ని మనం ప్రోత్సహించాలి అనుకరణ ద్వారా కూడా పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు కాబట్టి అనుకరణ చేసేటట్టు మనం ప్రోత్సహించాలి పిల్లలకు రకరకాల కృత్యాలను కల్పిస్తూ ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలి బొమ్మలు పజిల్స్ బ్లాకులు మాస్కులు తోలు బొమ్మలను ఉపయోగించి ఆడుకోవడానికి మనం ప్రోత్సహించాలి ఈ దశలో పిల్లలు పొగడ్త మరియు విమర్శలకు వెంటనే ప్రతిస్పందిస్తారు కనుక పిల్లలు చేసేటువంటి పనులను మెచ్చుకోవడం తప్పులను సవరించడం ద్వారా వారిని ప్రోత్సహించాలి కథలు పాటలు వినిపించడం అభినయ గేయాలు పాడించడం సంఘటనలు వస్తువుల గురించి మాట్లాడించడం ఈ విధంగా పిల్లల్లో మనం భాషాభివృద్ధిని పెంపొందించవచ్చు తరువాత ఇప్పుడు ఉత్తర బాల్యదశ ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు పిల్లల్లో నేర్చుకునేటువంటి విధానాలను పరిశీలిద్దాం ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల దశలో పిల్లలు చదవడం రాయడం కారణాలు చెప్పడం చేయగలుగుతారు సమస్య పరిష్కార నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుంది కండరాల చలనంలో నియంత్రణ సాధిస్తారు విషయాన్ని ఇతరుల దృష్టితో చూసి తదనుగుణంగా స్పందిస్తారు తోటి పిల్లలతో స్నేహానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తారు నియమ నిబద్ధమైనటువంటి ఆటలను ఆడగలుగుతారు తమ భావాలను వ్యక్తపరచడంలో ప్రయోగాలు చేయడంలో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు తార్కికంగా ఆలోచించి చిన్న చిన్న సమస్యలను సాధిస్తారు వర్గీకరణలు చేస్తారు భాషా నైపుణ్యాలను అభివృద్ధి చెందించుకుంటారు ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టిని నిలపగలిగేటువంటి సామర్థ్యం పిల్లల్లో ఉంటుంది చేతి చేతివేళ్లకు పట్టు కంటికి చేతికి సమన్వయం అనేది ఏర్పడుతుంది రాయడం గీయడం బొమ్మలు వేయడం మొదలగు నైపుణ్యాలు ఈ దశలో అభివృద్ధి చెందుతాయి కృత్యాధార పద్ధతులు అభ్యసనానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఉపాధ్యాయులు కృత్యాధార పద్ధతులను ఉపయోగించి పిల్లల్లో అభ్యసనాన్ని పెంపొందించాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్